కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయం ఎవరికి అంతు చిక్కకుండా ఉంది. గత కొన్నాళ్ళుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ చీఫ్ పై రెచ్చిపోతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కోమటిరెడ్డి వంత వచ్చింది. అప్పట్లో ఆయన కూడా బీజేపీలో చేరతారనే టాక్ అయితే నడిచింది. కానీ ఆయన మాత్రం గాంధీ భవన్కి వెళ్ళి పార్టీ నేతలతో సమావేశం కావడంతో వాటికి చిక్కుపడింది. మొన్నటికి మొన్న మోడీని కలిసేందుకు వెళ్లారు. దీంతో కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం మొదలైంది. తెలంగాణ పాలిటిక్స్ లో కోమటిరెడ్డికి ఉన్న ఇమేజే వేరు. అయితే తాను ఎక్కడికి వెళ్లడం లేదంటూ కోమటిరెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్, తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్. 33 ఏళ్లుగా ఒకే పార్టీని నమ్ముకున్నారు. ఆయన కాంగ్రెస్ వాది అని చెప్పినా తక్కువే అవుతుంది. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అయినా సరే పార్టీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో కోమటిరెడ్డి రగిలిపోతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ తో డీ అంటే డీ అంటూ నిత్య అసమ్మతి అసంతృప్తివాదిగా మారిపోయారు. దాంతో ఎప్పటి నుంచో మారతారంటూ ప్రచారం గట్టిగానే జరుగుతోంది. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడే వెంకటరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే టాక్ నడిచింది. కానీ పార్టీ మారే ప్రసక్తే లేదు, కాంగ్రెస్లోనే ఉంటారంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అయితే పార్టీ మారడం పక్కా అంటూ కోమటిరెడ్డి కాంపౌండ్ నుంచి తాజాగా టాక్ అయితే వచ్చింది. కానీ బీజేపీలో చేరతారని కాదు, బీఆర్ఎస్లో చేరతారంటూ గట్టి ప్రచారమే జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఆఫర్ ఉందంటూ టాక్ వచ్చింది. ఇప్పటికిప్పుడు పార్టీ మారతారో లేదో చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేసే యోచనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం కోరుకుంటున్న కోమటిరెడ్డి అది దక్కకపోతే గుడ్ బై చెప్పేయడం ఖాయమేననే టాక్ వినిపిస్తోంది. మరి కోమటిరెడ్డి రాజీనామా లీకుల్ని హైకమాండ్ సీరియస్గా తీసుకుంటుందా, ఆయన భవిష్యత్తు వ్యూహాలు ఏంటి అనేది క్లారిటీ రావాల్సింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.